అసలు లైఫ్లో సక్సెస్ కావాలంటే ఒక అలవాటు ఉండాలి ఆయన దగ్గర ఏందా అలవాటు అంటే మనకి ఎవరన్నా ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు మన ఏజ్లో తక్కువ ఉన్నా సరే జాబ్ మనకన్నా తక్కువ సరే సంపాదించడం మనకన్నా తక్కువ సంపాదించినా సరే అవతల వాడు చెప్పేది ఫస్ట్ మనం వినగలగాలి అట్లా మనం వినకుండా నివేదరాబాయ్ చెప్పేది నాకు నేను తాత ముత్తాతల నుంచి ఉంటున్నాను నేను పెద్ద పెద్దోళ్ళు నీకంట పెద్దోళ్ళు కోట వేసుకొని వచ్చి ఇంకా ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ వచ్చి చెప్తే కూడా నాకు ఏం మైండ్లోకి ఎక్కలేదు నువ్వు అంటే నేను ఏం చెప్తున్నా సార్ అంటే ఒక్కొక్కసారి మీరు నమ్ముతారు నమ్మరు చిన్న పిల్లలు కూడా అద్భుతమైనటువంటి పాయింట్స్ చెప్తారు మనకు అద్భుతమైనటువంటి విషయాలు నేర్పిస్తుంటారు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది చాలాసార్లు ఉంటారు సందర్భం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అది ఏంటంటే ఇక్కడ చూడండి ఒక కంపెనీ లోపల ఏమైందంటే సోప్ బాక్స్లు ఉంటాయి కదా సార్ సోప్ బాక్స్ ఆ సోప్ బాక్స్ అంటే చాలా మంచి పేరు ఉన్నటువంటి కంపెనీ ఆ సోప్ అనేది బయట పబ్లిక్ చాలామంది వాడుతున్నారు కంపెనీ మంచి లాభాల్లో ఉంది అయితే ఏమైందంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ రేజ్ అయింది ఏమనంటే మీ కంపెనీలో ఉండేటటువంటి సోప్ బాక్స్లో సోప్ లేదు అని చెప్పి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసిండు అది లైట్ తీసుకున్నారు వీళ్ళ ఎందుకు లేకుంటే మేము పర్ఫెక్ట్ ప్యాక్ చేస్తాం అని చెప్పి అట్లా సేమ్ కంప్లైంట్లు ఒక దాదాపు ఒక పదివై కంప్లైంట్లు వచ్చినాయి ఒక కస్టమర్ చెప్పిండంటే ఏదో ఫేక్ అనుకోవచ్చు కానీ మంచి పేరు ఉన్నటువంటి కంపెనీ మార్కెట్ని లీడ్ చేస్తున్నటువంటి ఒక సబ్బుల కంపెనీ బాక్స్ అంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది బాక్స్ చూసినప్పుడే కొనాలనిపిస్తుంది అలాంటి సబ్బుల కంపెనీలో సబ్బుల కంపెనీ లోపల బాక్స్ లోపల సోప్ లేదని ఒక కంప్లైంట్స్ వచ్చినాయి ట్వంటీ కంప్లైంట్స్ అప్పుడు అది కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి అది ఎక్కడో మిస్టేక్ అవుతుంది ఎక్కడైనా మిషనరీ ప్రాబ్లం ఉందా లేకపోతే వర్కర్స్ ప్రాబ్లం ఉందా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు ఆల్రెడీ కొన్ని క్రోర్స్ ఆఫ్ సోప్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి గోదాంలో ఉన్నాయి మరి ఇప్పుడు మళ్ళీ మార్కెట్లకు పోతే ఇంకెంతమంది కంప్లీట్ చేస్తారు ఇప్పుడు మనం చేసిన పని ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి సోప్ బాక్సులలో సోప్ దేంట్లో ఉందో దేంట్లో లేదో చెక్ చేయాలి దీనికి ఏం చేయాలని చెప్పి అందరు బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు అందరు బోర్డు మీటింగ్ పెట్టుకొని దాంట్లో డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ చైర్మన్ అందరూ ఏం ఆలోచన చేసినట్టే అట్లా కాదు సార్ మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఫారెన్ నుంచి ఆ సోప్ బాక్స్లో సోప్ ఉందా లేదా స్కాన్ చేసేటటువంటి ఒక మిషన్ని తెప్పించాలి మనం తెప్పించి ఆ మిషిన్ని పెట్టి అన్ని సోప్లను ఆ మిషన్ నుంచి పంపించినామనుకో పంపిస్తే మనకు ఏమవుతుందంటే ఒక క్లారిటీ వస్తుంది సోప్ ఉన్నటువంటి బాక్స్ని సోప్ లేనటువంటి బాక్స్ని సపరేట్ చేసి మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు అని చెప్పింది అయితే అందరిగా తల బద్దలు కొట్టుకుంటున్నారు అది మొత్తం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి అంటే ఆ మిషన్ తీసుకురావడానికి దాదాపు వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు ఒక పది కోట్లు పది కోట్ల ఖర్చు అవుతుంది ఆ మిషన్ తెప్పించాలంటే తెప్పించి దాని వర్క్ స్టార్ట్ చేయాలంటే అందరు తలలు పట్టుకొని ఇప్పుడు ఇంత ఖర్చు ఎందుకు ఆ సోప్ బాక్సుల నుంచి సోప్ ఉందా లేదా చెక్ అంటే దాంట్లో ఆ మీటింగ్ మళ్ళీ అందరు ఎంప్లాయీస్తో పెట్టి మేము ఇట్లా అనుకుంటున్నామంటే దాంట్లో ఒక చిన్న ఎంప్లాయీ అంటే చాలా తక్కువ శాలరీ తీసుకునే ఎంప్లాయ్ సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్ అంటే చెప్పని చెప్పారు అందరు చిన్న ఎంప్లాయీ లేచి నిలబడి వందల మంది ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్లో నిలబడి ఏం చెప్పిండంటే సార్ ఆ సోపులలో అదే సోప్ బాక్సులలో సోపులు ఉన్నాయో లేవో కదా సార్ మన డౌటు అది మనం ఇంత పెద్ద మిషన్ దేవడం కంటే ఒక చిన్న బెల్ట్ అరేంజ్ చేసి పెద్ద బెల్ట్ అరేంజ్ చేసి ఆ బెల్ట్కి పక్కకు ఒక రెండు ఫ్యాన్లు పెడదాం సార్ రెండు ఫ్యాన్లు పెట్టి ఆ బెల్ట్ వెళ్ళి సోప్ బాక్సులు పోతున్నాయి అనుకో ఫ్యాన్ ఆన్ చేసి పెడదాం సార్ ఖాళీ డబ్బు ఉంటే ఎగిరిపోతుంది సోప్ ఉంటే ముందలకి పోతుంది సార్ అని చెప్పిండు ఖాళీ డబ్బు ఉంటే ఎగిరిపోతుంది సోప్ ఉంటే ముందలకి పోతుంది అంటే ఇక్కడ చూడండి సార్ ఆ బోర్డు డైరెక్టర్లు అంతా పది కోట్లు లాస్ చేసుకుంటారు ఈ కంపెనీకి ఈయన ఇచ్చిన ఐడియా చిన్నది అంటే నేను ఏం చెప్తున్నాను సార్ ఎవరిని తక్కువ నుంచి వేయద్దు ఎవరిని తక్కువ చేయదు సార్ ఎవరి దగ్గర ఒక స్కిల్ ఉంటుంది ఒక ఆలోచన ఉంటుంది ఒక థాట్ ఉంటుంది ఇట్లా చేయతామని కొత్తగా ట్రై చేతమని ఏదన్నా ఒకటి ఉంటుంది అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోగలగాలి ఇప్పుడు హనుమంతరాజ్ సార్ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది మన వెంకటరెడ్డి సార్ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది సార్ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది నీ టీంలో నీకంటే కింద దగ్గర కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి నేర్చుకోవాలి అందరం కలిసి టీం వర్క్ అనుకో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాం సో యాజ్ ఏ లీడర్గా ఫస్ట్ ఎల్లు మనం నేర్చుకోవాలి సార్ లెర్నింగ్ లెర్నింగ్ ఉండాలి లిజనింగ్ ఉండాలి ఎంత నేర్చుకుంటామో అంత వినాలి ఫస్ట్ వినడం నేర్చుకోవాలి సార్ ఎంత బాగా వినాలంటే ఒక్కొక్కసారి నీ కింద ఉన్నటువంటి టీం వన్ లైఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్తా ఉంటాడు నువ్వు దొరికినావని చెప్పి ఒకసారి ఇద్దరు కలిసి జర్నీ చేస్తూ ఉన్నారు ఒక టూ అవర్స్ జర్నీ నీ పక్క కూర్చున్నాడు సార్ నా పరిస్థితి ఎట్లయింది తెలుసా సార్ ఇన్ని అప్పులైన సార్ ఇల్లు అమ్ముకున్నా సార్ చెల్లెలు పెళ్ళి కూడా అప్పుడే ఆయన నీ సోది ఏం పెట్టి ఒక గంట నుంచి చంపుతున్నావు అంటే మనం ఏం చేస్తాం ఇరిటేట్ అవుతాం వినాలి సార్ వినాలి ఎప్పుడైనా సరే చూడండి సార్ ఒక టీమ్ లీడర్కి కింద ఉన్నవాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అవుతారంటే ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతారు మనం ఓన్లీ బిజినెస్ ఉన్నప్పుడు మాత్రం ఏమైనా ప్లాట్ అమ్మినావా లేదా ఎవరు ఉన్నారా లేదా బిజినెస్ పర్పస్లో మాత్రమే నువ్వు అడుగుకుంటూ పోయినప్పుడు బిజినెస్ పర్పస్లో అలవాటు ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేసుకుంటూ పోయినప్పుడు కొన్ని రోజులు అయితే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే అరే వీళ్ళు అవసరం ఉంటే ఫోన్ చేస్తారు లేకుంటే లేదు అందుకే మన కింద ఉన్న టీమ్ మెంబర్స్ కానీ పైన కానీ ఎమోషనల్ బాండింగ్ అనేది ఉండాలి వినాలి ఫస్ట్ వాళ్ళు చెప్పేది మొత్తం వినాలి కానీ ఒకసారి మనం ఏం చేస్తాం సార్ మన పైన లీడర్ మాట్లాడుతుంటాడు మన సార్ మాట్లాడుతుంటాడు మన కింద వాళ్ళు ఉంటారు వాళ్ళు మాట్లాడుతుడు వాళ్ళు మాట్లాడుతుంటే అది మాట్లాడడం అయిపోయి లేకపోతే మధ్యలో కల్పించుకొని మనం మాట్లాడతాం వాళ్ళు ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పని ట్రై చేస్తారు దాన్ని మనం మధ్యలో మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తాం అలాంటప్పుడు లాస్ అయింది మనమే సార్ అందుకే మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఎల్ లెర్నింగ్ అండ్ లిజనింగ్ నేర్చుకోవాలి వినడం నేర్చుకోవాలి అందుకే సార్ దేవుడు మనకు రెండు చెవులు ఇచ్చుండు నోరు మాత్రం ఒకటే ఇచ్చిండు ఒక నోరుతోనే ఎన్ని తంటలు పడుతున్నాం రెండు ఇచ్చింటే ఇంకెన్ని తంటాలు పడుతుంటే అవునా కదా అప్పుడు రెండు రెండు ప్లాట్స్ సెల్ చేస్తుంటాం సార్ ఇంకా మంచిది అది అట్లయితే ఇంకా మంచిదే కానీ రెండు చెవులు ఎందుకు ఇచ్చిండు ఆ భగవంతుడు అంటే మంచిగా ఎక్కువ వినమని చెప్పి ఎక్కువ చూడమని చెప్పి తక్కువ మాట్లాడమని చెప్పి సో అందుకే ఈ అనేది బాగా గుర్తుపెట్టుకోండి సార్ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి ఎప్పటివరకు నేర్చుకోవాలంటే నువ్వు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నా కూడా ఇంకా నేర్చుకునేది ఉంటుంది సార్ ఉండదా సార్ నెలకు కోటి రూపాయలు సంపాదించే స్టేజ్కి నువ్వైనా ఇంకా నువ్వు నేర్చుకునేది మిగిలే ఉంటుంది ఇక నువ్వు నెలకు ఒక పది లక్షలు సంపాదిస్తున్నావు ఇక అయిపోయి నేను తోపు ఇక నేను నేర్చుకునేది ఏం లేదు అంత అయిపోయింది నాకేవాడు ఏం చెప్పేదంటే అది రాంగ్ సార్ అది ఈ ప్రపంచం లోపల మిస్టర్ పర్ఫెక్ట్ అనేటువంటి ఉండడు ఈ ప్రపంచం లోపల పర్ఫెక్ట్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండడు కంపల్సరీ మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది అందుకే ఫస్ట్ ఏళ్ళు ఏంటంటే సార్ లెర్నింగ్ అండ్ లీజనింగ్